శుభోదయం ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, సుందరమైన ఏదెను వనములో దేవుని యొక్క దివ్య సహవాసములో ఉన్న ఆదాము అవ్వల దగ్గరకు శోధకుడైన సాతాను వచ్చాడు. హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెను శోధించడానికి యుక్తిపరుడు కుయుక్తిపరుడైన సాతానుడు సర్పములో ప్రవేశించి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పటి వరకు హవ్వ ఎరిగిన స్వరాలు 2, అది ఒకటి దేవుని స్వరము, 2 తన భర్త అయిన ఆదాము స్వరం. ఇప్పుడు 3వ వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, ఇది నిజమా అనే ప్రశ్నతో సంభాషణ ప్రారంభించాడు. ప్రియమిత్రులారా, హవ్వ ఒంటరిగా ఉండాలని దేవుడు చేయలేదు. ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని, అతనికి సాటి అయిన సహాయంగా ఉండడానికే హవ్వను దేవుడు నిర్మించాడు. ఇప్పుడు హవ్వ ఆదామును విడిచి ఒంటరిగా తిరుగుతుంది. ఆ ఒంటరితనంలో దుష్టుడైన సైతాను సంధించినటువంటి ప్రప్రథమమైన బాణము సందేహం. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను తినకూడదని దేవుడు ఆజ్ఞాపించెనా అంటూ సంభాషణ ప్రారంభించాడు. అప్పటికి ప్రక్కనే ఆదాము లేడు, ఆదాము వేరే చోటనున్నాడు, హవ్వ మాత్రం ఒంటరిగా ఉంది. ప్రియమిత్రులారా, దుష్టుడైన సైతాను ఆనాడు హవ్వ దగ్గరకు వచ్చినట్టు ఈనాడు మన దగ్గరకు కూడా వచ్చే అవకాశాలున్నాయి. గనుకనే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట అన్నాడు. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మిమ్మును కూడా మోసపరిచే అవకాశాలున్నాయి అంటూ సంఘాన్ని హెచ్చరించాడు, ప్రభు సన్నిధిలో వారికి బోధించాడు. ప్రియమిత్రులారా, ఆనాడు ఈనాడు ఏనాడైనా దుష్టుడైన సైతానుడు వాడు శోధకుడు. వాడు శోధిస్తూ వాడు పలు అనుమానాలు దేవుని మాటల మీద, దేవుని యొక్క వ్యక్తిత్వం మీద సందేహాలు అనుమానాలు పుట్టిస్తూనే ఉంటాడు. వాని మాటకు చెవియొగ్గితే వాడు చెప్పేదంతా సత్యం అనిపిస్తుంది. హవ్వకు సర్పము యొక్క మాటలు నిజమనిపించినవి, దేవుని యొక్క మాటల మీద సందేహం కలిగింది. గనుకనే హవ్వ దుష్టుడైన సాతాను మాట విని దేవుడు వద్దన్నటువంటి ఆ ఫలము తిని ఇంతటి శాపానికి ఇంతటి పాపానికి నాంది పలికింది. ప్రియమిత్రులారా, దుష్టుడైన సైతాను యొక్క శోధనలో పడకుండా ఉండాలంటే నీవెప్పుడూ ఒంటరిగా ఉండొద్దు, ప్రభుతో కలిసి ఉండు. మొదటి ఆదామును హవ్వ విడిచి ఒంటరిగా తిరుగుతున్నందుకే దుష్టుడైన సైతాను మాయలో వలలో పడిపోయింది. ప్రియమిత్రులారా, కడపటి ఆదామైన యేసునాథునికి సాటి అయిన సహాయంగా నీవు నిర్మాణమవుతున్నావు గనక అన్ని వేళలా యేసయ్యతో సహవాసం కలిగి ఉండు. దుష్టుడు చెప్పేటువంటి మాటలను ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు వినొద్దు. జ్ఞానము లేకయే నా జనులు చెరపట్టబడుచున్నారు అంటాడు యెషయా భక్తుడు. జ్ఞానము లేక వాడు చెప్పే ప్రతి మాటను నమ్మే పరిస్థితుల్లో నీ ఉన్నావేమో. ఈ రోజున దుష్టునికి చెవి ఇవ్వకుండా ప్రభుతో సహవాసం చేస్తూ వాడు పుట్టించే ప్రతి అనుమానము సందేహాలు విస్మరించి, నా మేలుకే సర్వము దేవుడు ఆజ్ఞాపించాడు,
నా దేవుడు సర్వజ్ఞుడు, ఆయన అన్నీ ఎరిగినవాడు, నా శ్రేయోభిలాషి అంటూ అనుదినము ప్రభుని స్తుతించు, అనుక్షణము ప్రభుని ఆరాధించు. దుష్టునికి చెవి ఇవ్వక ప్రభు మాటకు చెవి ఇవ్వి. దేవుని సహవాసముతో ఏ శోధనైనా జయించడానికి నీవు శక్తిమంతుడు అవుతావు, బలవంతుడు అవుతావు. దుష్టుని ఎదిరించు జ్ఞానము పరిశుద్ధాత్మదేవుడు ఈ ఉదయకాలము మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.